నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, వాడి పడేసే వస్తువులపై దేవుడి ఫోటోలు ఉండడం కరెక్టే అంటారా గురుగారు? అసలు అటువంటి వస్తువులు మనం వాడొచ్చా? శ్రీ మహాగణాధిపతయే నమః, ఐం మహాసరస్వతి నమః, శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, వాడి పడేసేటువంటి వస్తువుల మీద దేవుళ్ళ ఫోటోలు బొమ్మలు ఉండవచ్చా? అంతే కదా ప్రశ్న. అవును గురుగారు. ఏమైందంటే అమ్మ, మూర్ఖత్వము అనేటువంటిది ఎక్కువైతే కొన్ని విపరీత ధోరణులకు పోతున్నాయి. ఆ మధ్యకాలంలో నేను కూడా ఫేస్బుక్లో చూసి కొంచెం చాలా బాధపడ్డ సన్నివేశాలు ఉన్నాయి. ఎందుకు అంటే, వెయ్యకూడని వాటి మీద దేవుళ్ళ యొక్క ఫోటోలు వేయటం మామూలుగా అది చాలా తప్పు. దేవుణ్ణి, దేవుడు అంటే మనము ఇంట్లోనే దేవతా మందిరములో ఇంట్లో కూడా ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ పెట్టలేము మనం దేవుళ్ళ యొక్క ఇది. ఇంట్లో కూడా ఒక పద్ధతి, ఒక స్థానము, ఒక ఔన్నత్యము, ఒక గొప్పతనము అనుకుని ఒక చోట అని మనము పెట్టుకొని పూజించేటువంటి దైవత్వాన్ని తీసుకువెళ్ళి ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ బ్యాగుల మీద, ఇంకో దాని మీద, ఇంకో దానిల మీద. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తాను. క్యాలెండర్లే అమ్ముతున్నారు. క్యాలెండర్ ఈ సంవత్సరం వరకే పనిచేస్తుంది. ఈ సంవత్సరం అయిపోయిన క్యాలెండర్ను వాళ్ళు ఏం చేస్తారు? పడేస్తున్నాము కదా. చెత్తలో పడేసినప్పుడు ఏమవుతుంది? కొనుక్కుంటున్నప్పుడు దేవుడిది బాగుంది అని కొనుక్కుంటున్నాము. ఇది అందరూ ఆలోచన చేయాల్సినటువంటి విషయమే. అమ్ముడు పోవాలి, మంచి దేవుడి యొక్క ఇది ఉంటే బాగుంటుంది అనుకుంటే ప్రతి క్యాలెండర్ను ఫోటో చేసి ఇంట్లో పెట్టుకోలేరు కదా. ఎట్లా పెట్టుకుంటారు? అంతే కదమ్మా. మీకు ఇంకో మాట చెప్తాను. లగ్న పత్రికలు, వివాహానికి సంబంధించినటువంటి లగ్న పత్రికల మీద దేవుడి యొక్క ఫోటో ఉంటేనే దాన్ని పడేయడానికి ఇష్టపడు. ఎందుకంటే మన పిల్లల పేర్లు ఉంటున్నాయి దాని మీద. ఎలోత విషయాలు మాట్లాడితే ఇంకా చాలా వస్తాయి ఇట్లాంటివన్నీ. దాని మీద మన పిల్లల పేర్లు ఉంటుంది, పిల్లల భవిష్యత్తు ఉంటుంది. దాన్ని ఎలా మనము, దాన్ని ఆ మాట అనడానికి కూడా నాకు రావడం లేదు. ఏం చేస్తాం దాన్ని? అందుకని ఏది ఎంతవరకు వాడాలి, ఎంతవరకు అవసరమైనంత మేరకే చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ప్రతి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ దేవుళ్ళను వాడుకొని, ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ దేవతా ఇది చేసి అవి మళ్ళీ పడేసి పనికి రాకుండా చేసుకొని ఎట్లా బుద్ధి పుడితే అట్లా చేస్తే పాపము కూడా కదా. కర్తా కారయిత చేవా ప్రేరకస్య అనుమోదక. సత్యనారాయణ స్వామి వ్రత కథల్లో మనం కథ చెప్తే, కథ చెప్పించుకున్నవాడు విన్నవాడికి, ప్రసాదం తీసుకున్నవాడికి పుణ్యం వస్తుంది అంటే మరి ఇది ప్రింట్ చేసిన వాడికి, అమ్మిన వాడికి, కొన్నవాడికి, పడేసిన వాడికి పరిస్థితి ఏమిటి? అందరికీ వస్తుందా గురువుగారు? సమానమైనటువంటిది, అందులో సందేహం ఏముంది? మళ్ళీ దాంట్లో చాలా గాథగా చెప్పవచ్చును. ఊరికే మేము అమ్మాము, వాడు కొనకపోయినారులే, ఏముందిలే, మాకు డబ్బులు వచ్చినాయిలే అంటే అందుకనే తిలా పాపం తలా పిరికడు అని. ఊరికే వస్తాయా? నువ్వు పడేయడం ఎందుకు? అలాంటివి దాంట్లో ఇది చేయడం ఎందుకు? క్యాలెండర్లు తీసుకునేటువంటి వాళ్ళు కూడా దేవుడి బొమ్మలు, మళ్ళీ దాన్ని ఎలా వినియోగించుకోవాలి మనము అనేటువంటిది తెలిస్తే తీసుకోవాలి. లేకపోతే ఆ క్యాలెండర్లు కాదు, మామూలుగా తిథివార నక్షత్రం ఉండేటువంటి క్యాలెండర్లు తీసుకో, పడేయి. అది అయిపోయింది కాబట్టి అయిపోయింది, పడేసి. నిన్నటి రోజున మనం ఇవాళ తెచ్చుకోలేం కదా, అయిపోయింది కదా. 10 నిమిషాలు నిమిషం దాటితే మనం నిమిషాన్ని ఎనిక్కి తెచ్చుకోలేం కదా, అయిపోయింది కదా. అయిపోయినా ఇంట్లో పెట్టుకుని ఏం చేస్తాం? పడేస్తాం. పడేసేటువంటి వస్తువుల మీద దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయని పడేయలేక అవి అట్లాగే పెట్టుకోలేక అవి ఏం చేయాలనో తెలియక ఎటు బుద్ధి పుడితే పడేసి, కుర్చీల మీద దేవుళ్ళ ఫోటోలే, సోఫాల మీద దేవుళ్ళ ఫోటోలే, కూర్చున్నంత కాలం కూర్చున్న చిరిగిపోతే ఏమవుతుంది? ఎక్కడ బుద్ధి పుడతాయి? ఓ బ్యాగుల మీద, ఆడవాళ్ళు వాడేటువంటి బ్యాగుల మీద దేవుళ్ళ ఫోటోలని, ఆ వేసుకునేటువంటి వస్త్రాల మీద దేవుళ్ళు. ఏంటమ్మా పరాకాష్ఠ, అతి సర్వత్ర ఊరికి ఏది కూడా ఇది కారాదు ఎప్పుడు కూడా. చాలా తప్పు, ఖండించాలి. ప్రతివాడు ఖండించాలి, ప్రతివాళ్ళు ఖండించి తీరాల్సిందే దీన్ని. దేవుళ్ళ ఫోటోలు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ వాడరాదు, ఎలా అంటే అలా చేయరాదు. మనము
ఒక క్యాలెండర్, దేవతా క్యాలెండర్ను తీసుకుంటే ఇంట్లో గోడకు గర్పిస్తాము, ఇంట్లో గోడకు అలా వేలాడుతూ ఉండేది. ఆ క్యాలెండర్ అయిపోతే ఏదో ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకునేవాళ్ళు. పూర్వం ఏదో తక్కువగా ఉండేటి వాళ్ళ ఇంట్లో, అది అయిపోయినా సంవత్సరం అయిపోయినా క్యాలెండర్ బాగుంది, దేవుడు బాగున్నాడని అట్లాగే పెట్టుకునేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఏది బుద్ధి పుడితే అది. ఒక ఒక నెల ఆంజనేయ స్వామి, ఒక నెల షిరిడి సాయిబాబా, ఒక నెల మహాలక్ష్మీదేవి, ఇట్లా 12 దాంట్లకు 12 దేవతలు పెట్టి ఆ 12 దేవతల ఫోటోల క్యాలెండర్ ఏం చేస్తున్నారు? పడేస్తున్నారు కదా. అవును. ఆ పాపం ఎవరికి? అందరికి. నువ్వు కొన్నది 50 రూపాయలు పెట్టి క్యాలెండర్ కొంటున్నావు, నీ జీవితానికి సరిపడా, నీ పిల్లలకు సరిపడా పాపాన్ని మూట కట్టుకుంటున్నావు పడేసి. ఓకే, తప్పు కదా. అందుకని ఒక క్యాలెండర్ విషయమనే కాదు, ఒక వాడి పడేసేటువంటి వస్తువుల మీదనే కాదమ్మా, ఇది ప్రింట్ చేసేటువంటి వాళ్ళు కొంటున్నారులే దేవుడి మీద భక్తితో అనేటువంటి భావనతో. అసలు పటాకులు, లక్ష్మీ పటాకులు అనేటువంటి వస్తాయి, కాలుస్తున్నారు. అది మరుసటి రోజు మళ్ళీ చిన్న భిన్నమైతే ఆ లక్ష్మీదేవి పటాకుల మీద అందరూ నడుచుకుంటూ తొక్కుకుంటూ తిరుగుతున్నారు. పాపమే కదా. పేరు లక్ష్మీ పటాకని పెట్టుకో, అమ్మేసేయి, దాని మీద లక్ష్మీదేవి బొమ్మ ఉండాల్సిన అవసరం ఏముంది? లక్ష్మీ పటాకన్నంత మాత్రాన లక్ష్మీ పటాకు, మరి ఏదో బాంబు అన్న తర్వాత ఏదో ఫలానా ఊరి పేరు బాంబు అని రాసేది, ఇవి ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? దేనికమ్మా, తప్పు కదా. అది మళ్ళీ పొరుస్తుందే కసువు ఊడుస్తుంటారు, చెత్త ఊడ్చడము అంటే పొరకతో నూకటము శ్రేయస్కరమా? నూకిన వాళ్ళకి ఎంత పాపము, కాల్చిన వాడికి ఎంత పాపము, అమ్మిన వాడికి ఎంత పాపము, తయారు చేసినటువంటి వాడికి ఎంత పాపం? ఇవన్నీ గవర్నమెంట్ ఆలోచన చెయ్యాలి తల్లి. ఇటువంటివి బ్యాన్ చేస్తాము వ్యాపారస్తులకు ఖచ్చితముగా, నిస్సంకోచంగా ఇలాంటివి తేవద్దండి, దైవాన్ని దైవముగా చూడండి. మీకు ఇష్టం లేదనుకోండి, మీరు దైవాన్ని ఆరాధించారనుకోండి, యేసుప్రభువు కావచ్చు, యేసుప్రభు పటాకులు రాలేదే, అల్లా పటాకులు రాలేదే, ఎందుకు మన హిందూ దేవుళ్ళను మాత్రమే పెడుతున్నారు? యేసుప్రభు పటాకులు రాలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు ఆలోచన చేయలేదు? ఆలోచన చేయాలి కదా. మరి అంటే మన వాళ్ళు, మన ప్రభుత్వాలు, ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి పెడితే గ్యారంటీగా ఇలాంటివన్నీ కూడా ఒక దీనికి వస్తాయి. వ్యాపారం చేసుకోండి, వేరే వేరే విధానాల్లో వ్యాపారాలు చేయండి. ఓకే, ఇప్పుడు వాటర్ బాటిల్ మీద కూడా దేవుళ్ళ బొమ్మలే, అవును, ప్రతి దాని మీద దేవుళ్ళ బొమ్మలు, దేనికమ్మా? దాన్ని క్రష్ చేసి పడేస్తాము అట్లా తప్ప. అందుకనే ప్రభుత్వాలు మేల్కొని ఇటువంటి వాటిని ఖచ్చితముగా ఇలాంటివి తేవద్దండి, మీరు ఏదన్నా వేరే చేసుకోండి అని సూచనప్రాయంగా చేసి, నేను చేసిన వాళ్ళని కూడా నిందించడం లేదు, మనసు మార్చుకోండి, చెయ్యండి అని నేను మామూలుగా తెలియజేస్తున్నాను. తప్పును తప్పని ఖండించాలి కదా. ఈ వేసుకునేటువంటి వస్త్రాల మీద కూడా అమ్మవారి ఫోటోలు, గణపతి ఫోటోలు ఏవి బుద్ధి పుడితే అవి వేసుకునే వస్త్రాల మీద ఏమిటికి? నీ మనస్సులో ఉండాల్సినటువంటి దేవుణ్ణి వస్త్రాల మీదకి తెచ్చి, తప్పు కదా. ఒకటేమిటమ్మా ఇలా చెప్పుకుంటూ పోతే దండిగా దాని మీద ఉన్నాయి. అందుకని వ్యాపారస్తులు జాగ్రత్తగా వాళ్ళను ఆలోచన చేసి, అరే మనం ఈ పని చేస్తున్నామంటే రేపొద్దున ఏమవుతాయి అనేటువంటి ధోరణి ఆలోచన చేసి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలని, ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకోవాలి ఇట్లాంటి వాటి మీద అని నా అభిప్రాయం తల్లి. నిజమే గురుగారు మీరు చెప్పింది, అందరూ ఒకసారి దీని గురించి ఆలోచిస్తేనే బాగుంటుంది. దోషం సంగతి పక్కన పెడితే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదమ్మా, ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు కళ్ళు మూసుకుంటే ఏమైనా వస్తాయి. డ్రగ్స్ ఒకటే ముఖ్యం కాదు, ఇది అంతకంటే పెద్ద ప్రమాదకరమైనటువంటివి. నేను చెబుతున్నాను కదా, ఒక సిలువ బొమ్మ వేసుకొని తెచ్చినటువంటి పటాకు చూపించండి, ఒక మసీదు బొమ్మ ఉన్నటువంటి పటాకును చూపించండి, ఓ చిచ్చుపుట్టి మీద మసీదు బొమ్మ వేసి కాల్చమనండి, చెప్పి తెలుస్తుంది? చేయమనండి. ఎవరైనా ఒకటే కదా, ఎవరి దేవుడు వాళ్ళకు ముఖ్యమే కదా.
వాళ్ళని మనం కించపరచడం లేదు. ఎందుకు వాళ్ళవి లేనప్పుడు మనం ఎందుకు ఇలా దిగజారిపోతున్నాము? మనకు మనమే దిగజార్చుకుంటున్నాము కదా. మన బుద్ధి ఎందుకు ఇలా అవుతుంది? మన వ్యాపారస్తులు ఎందుకు అలా తయారవుతున్నారు? అది ఆలోచన. అది ప్రభుత్వాలు కట్టడి చేయాలి. మొదటిసారే ఎప్పుడైనా మొక్కయి వంగనిది మానయి వంగుతుందా అని మొట్టమొదట్లోనే చాలా వరకు ఇలాంటి వాటి మీద చిన్నదిలే ఏముందిలే అని అనుకోకుండా ప్రతి దాని మీద కూడా దృష్టి పెట్టి చేస్తే ఎవరిని మనది ఇప్పుడు మనది గొప్ప ఇంకోరితి తక్కువ అనడం లేదు. మనము మనము శుద్ధగా ఉందాము అని చెప్తున్నాము. మనకు మనమే, మనకు మనమే, మనలో వాళ్లే మనకు. ఎందుకు అవసరం ఏముంది? అలాంటివి తయారు చేయాల్సిన అవసరం ఏముంది? లక్ష్మీ పటాకు అంటే లక్ష్మీ పటాకు మీద ఎందుకు ఉండాలి? నా ప్రశ్న అంతే. లక్ష్మీదేవి ఫోటో ఉంటే లక్ష్మీ పటాకు అవుతుందా? అంతేనమ్మా. లక్ష్మీదేవి నిలబడినటువంటి లక్ష్మీదేవి ఫోటోలు పెట్టి లక్ష్మీ పటాకు పెట్టుంటారు. లక్ష్మీ అమ్మవారిని మనం కాలుస్తున్నట్ట ఏం చేస్తున్నట్టు మన భావన ఏమిటి? మనం ఆనందంగా డమడమా 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 అని శబ్దాలు, ఏదో పెద్ద జనవరి ఫస్ట్ వచ్చింది అనగానే డమడమా శబ్దాలు చేస్తున్నాము. ఒకరు గెలిచినారు అంటే నాయకులు డమడమా శబ్దాలు చేస్తున్నాము. దీపావళి పండుగ వచ్చింది అంటే ఇంకా పోయి పెద్ద తీసుకొని వచ్చి పిల్లల చేత చేస్తున్నాం. పిల్లలకు మనం ఏం చెప్తున్నట్టు? పిల్లల్లో మనం ఈ లక్ష్మీ పటాకు బొమ్మను పెట్టి ఇక్కడ చేసినామంటే రేపొద్దున పెద్ద పెద్ద పటాలు విగ్రహాలు తెచ్చి పెడతాడు. అంతే కదా. అంటే ఎక్కడికి పోతున్నాం మనం? అది తప్పు కదా తల్లి. అందుకని ఇవి ప్రభుత్వాలు ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని నా కోరిక, నా సూచన మాత్రమే తల్లి. ఎవరినో ఏదో అనాలని మాత్రం ఎంత మాత్రము కాదు. ఒకవేళ పొరపాటు వలన గమనించలేదు కాబట్టి ఇన్నాళ్ళు జరిగింది, ఇక మారుదాం, తప్పేముంది? ఎక్కడో ఒక చోట మారాలి కదా. తప్పులు అందరం చేస్తాం, మారాల్సిన అవసరం ఉంది కదా. అది తల్లి, అంతే ఏం లేదు. నమస్తే, జయోస్తు.